సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. భోగి పండుగను పురస్కరించుకుని బొమ్మల కొలువులతో సందడి చేస్తున్నారు మహిళలు. వరంగల్లో బొమ్మల కొలువుకు సంబంధించిన మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. అంటేనే సంబరాలకు నిలువైన పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు, ఎక్కడున్న వాళ్ళంతా ఒక్క చోటుకు వస్తారు. తమ ఇళ్లలో కూడా ఈ భోగి రోజు భోగి మంటలు వేయడం కావచ్చు, లేదా బొమ్మల కొలువు, తాళిపటాలు ఎగరేయటం, పతాంగులు ఎగరవేయటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణం. అయితే బొమ్మల కొలువు చేస్తే మాత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు వేయటం, ఆ తర్వాత బొమ్మల కొలువు చేసి తమకు అష్టైశ్వర్యాలు కలవాలి, అన్ని శుభాలు జరగాలంటూ కూడా చేస్తారు. కానీ ఇక్కడ జరిగే బొమ్మల కొలువుకు చాలా ప్రత్యేకత ఉంది. మన ట్రెడిషన్ని గుర్తు చేస్తుంది. మన ఏదైతే రామాయణాన్ని మనం చాలా పవిత్రంగా చూస్తామో, ఆ రాముడి కథనంతా కూడా కళ్ళకు కట్టేటట్టుగా అందరికీ అర్థమయ్యేలాగా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కూడా మొత్తం ఇటు అయోధ్య నుంచి మొదలు పెడితే భద్రాచలం పుణ్యక్షేత్రం వరకు కూడా అంతటినీ కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూసే విధంగా కూడా ఈ బొమ్మల కొలువు జరిగిందని చెప్పచ్చు. అక్కడ చూస్తే శ్రీరాముడి జననం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సీతమ్మ వారి జననం, ఆ దానికి సంబంధించినటువంటి బొమ్మలతోటి చెలవైనటువంటి ప్రదేశాన్ని చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడికి వస్తే సీతారాముల కళ్యాణం, ఆ ఏ విధంగా జరిగింది, ఆ కళ్యాణంకి సంబంధించినటువంటి వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు కదా న్యాచురల్గా, అసలు నిజంగా చూస్తే రామాయణం ఈ విధంగా ఉందా అనే విధంగా ఈ బొమ్మల కొలువు అంతా కూడా నిలవైందని చెప్పచ్చు. అయోధ్య నుంచి ఆ రోజు దశరథ మహారాజు ఏదైతే పరిపాలన సాగించారో ఆ సంబంధించినటువంటి పరిపాలనను కూడా చూడొచ్చు. అక్కడ మహారాజు కొలువైనటువంటిది, ఆ రాజ్యాన్ని, ఆ రాజ్యానిక వ్యవస్థను, అక్కడ ఉన్నటువంటి టీవీని అవంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూస్తున్నాం. అక్కడి నుంచి కూడా రాముడు ఏదైతే సీతమ్మ వారిని వివాహం ఆడడానికి సంబంధించి కూడా శివ ధనస్సును విరగొడతారో, అది దానికి సంబంధించి శివధనస్సును ఎక్కిపెట్టేటువంటి దృశ్యాలను కావచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి లంకకు సంబంధించినటువంటి దాన్ని కూడా చూడొచ్చు. తర్వాత అంటే లంకకు ముందు కూడా అంటే రాముడు వనవాసం వచ్చినప్పుడు ఏ విధంగా అరణ్యవాసం చేశారు, అక్కడ ఇక్కడ లేడి మాయలో పడి సీతమ్మ వారిని రావణాసుడు ఎలా ఎత్తుక వెళ్ళారు అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ మొత్తం చూడొచ్చు. ఇది ఈ ప్రాంతంలో కూడా ఒక అరణ్యవాసం విధంగా జరిగింది. వాళ్ళనేటువంటి దృశ్యాలన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా కూడా ఈ బొమ్మల కొలువు ఉంది. కుంభకర్ణుడిని చూడొచ్చు. ఆనాడు రామాయణంలో కుంభకర్ణుడి పాత్ర చాలా విశిష్టమైనదని చెప్పొచ్చు. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతారు, 6 నెలలు మేలుకుతూ ఉంటాడు, పూర్తి ఆహారాన్ని తీసుకుంటూనే ఉంటాడు 6 నెలల పాటు అనే దాన్ని చెప్పే విధంగా చూడొచ్చు. అక్కడ చూస్తే రామాయణానికి ప్రతీకగా నిలిచే ఇప్పుడున్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలాన్ని కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ రామాయణటువంటి గాథను మొత్తం కూడా ప్రతిబింబించే విధంగా, ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతిబింబించే విధంగా చేసినటువంటి ఈ బొమ్మల కొలువుకున్నటువంటి ఉద్దేశం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పమన్నారు, మా బొమ్మల కొలువు అంటే కూడా చాలామంది చిన్న చిన్న బొమ్మలతోటి కావచ్చు, వాళ్ళ బొమ్మల పెళ్ళిళ్ళని అవన్నీ చేస్తారు. కానీ మీరు చూస్తుంటే అత్యంత పవిత్రమైనటువంటి రామాయణంగా హిందువులు చూస్తారు. అలాంటి రామాయణాన్ని మీరు కళ్ళకు కట్టే విధంగా ఈ బొమ్మల కొలువు చేయడం ఉన్నటువంటి ఉద్దేశం అండి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి, భావితరాల వాళ్ళకు కూడా మన పురాణేతిహాసాలను తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో రామాయణం పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ మేము ముఖ్యమంత్రి గారితోటి భద్రాచలం వెళ్ళాం. అక్కడ కమనీయమైనటువంటి ఆ దృశ్యాలను చూసిన తర్వాత మా కోడలు డాక్టర్ శమిత, అత్తయ్య ఈ దృశ్యాలను మనం బొమ్మల రూపంలో చూపిస్తే బాగుంటుంది కదా అన్నది ఆ కోరికని మనసులో ఉంచుకొని ఆ అమ్మాయి యొక్క అభిప్రాయంగా మొత్తం రామాయణాన్ని ఇక్కడ సంక్షిప్తంగా ఈ బొమ్మల రూపంలో చూపించడం జరిగింది. చాలా వరకు కూడా అంటే మన ఇతిహాసాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, చాలా మర్చిపోతున్నారు, ట్రెడిషన్ని మర్చిపోతున్న యూత్ అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే వాళ్ళందరికీ మరోసారి గుర్తు చేసినట్లు కనిపిస్తుంది. ఇది చూస్తూ ఉంటే ముందు ఈ రామాయణాన్ని పెట్టడం, అందరూ వచ్చి తిలకించడం అనేది ఒక మధురానుభూతి. మా ఇరుగు పొరుగు అందరూ వస్తారు, పిల్లల్లో భావితరాల వాళ్ళకి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని రామాయణం, భారతం, భగవద్గీత మొదలైనటువంటి ఇతిహాసాలను, తర్వాత చరిత్రను, తర్వాత పౌరుషేయాలు అపౌరుషేయాలు అంటే ఏమిటో అవన్నీ వాళ్లకు తెలియజేయటం వలన వాళ్లకు సంస్కృతిని మనం అందించిన వాళ్ళమవుతాము. వాళ్ళు కూడా సత్సాంప్రదాయంతో మరి భవిష్యత్తులో సుఖశాంతులతో గడుపుతారనేటువంటి ఆశయంతో అందరినీ పిలిచి ఈ బొమ్మల కొలువు రూపంలో దేవతలందరినీ చూపించి వారికి పసుపు కుంకాలు ఇచ్చి పంపించడం అనేది మొదటి నుంచి వస్తున్న సాంప్రదాయం. దాన్ని ఇప్పుడు నేను కొనసాగిస్తున్నాను. అదేవిధంగా ఈ సంస్కృతికి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది అంటే వాయనాలు ఇచ్చుకోవడం కావచ్చు, లేకపోతే పసుపు కుంకాలు ఇచ్చుకోవడం ఇలాంటివి జరుగుతుండే. కానీ బొమ్మల కొలువుకి వచ్చిన తర్వాత మామూలు బొమ్మల కొలువ, ఇది రామాయణాన్ని ప్రతిబింబించే బొమ్మల కొలువు ఎలా అనిపిస్తుంది? రామాయణాన్ని ప్రతిబింబించే బొమ్మల కొలువు లాగానే ఉంది. ఎందుకంటే లాగా కాదు, ఖచ్చితంగా అలాగే ఉంది. ఎందుకంటే రామాయణం అనేది ఈ జనరేషన్కు రాను రాను తరిగిపోతున్నట్టు అంటే తెలియకుండా పోతుంది పిల్లలకు. స్టోరీలు కానివ్వండి, అవేమి కూడా నానమ్మ తాతయ్య అనే ఫీలింగ్స్ కానీ ఇవి లేకుండా పోతున్న టైంలో ఈ ఆంటీ గారు ఇలాగ బొమ్మల కొలువు పెట్టేసి రామాయణం పెట్టేసి
ఇలా చిత్రీకరించడం వలన రామాయణం పూర్తిగా మనకు ఒక బుక్ చదివి అంత టైం లేని వాళ్ళకు కూడా ఇక్కడ చూస్తే రామాయణం మొత్తం ఖచ్చితంగా తెలిసిపోతుంది. చెప్పండి, అంటే ఇంతటి అయోధ్యను కావచ్చు, లంకను కావచ్చు, లేదా ఈ వనవాసం చేసినటువంటి పర్ణశాలను కావచ్చు, ఈ భద్రాచలం ఎంతటి వాటన్నింటినీ కూడా రూపొందించడంలో మీరే కీలక పాత్ర అని మీ అత్తగారు కూడా చెప్తున్నారు. అంటే ఎన్ని రోజులైంది ఇదంతా కూడా మీరు తయారు చేయడానికి, దీన్ని ఎలా చేశారు? మా ఇంట్లో జరిగే ఇటువంటి బొమ్మల కొలువు ప్రతి సంవత్సరం చేస్తామండి. ఇది అందరం కలిసి సామూహికంగా అందరము తమ వంతు కృషిగా అందరం కలిసి చేసేటువంటి ఒక టీం వర్క్ ఇది. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుంటాం ఒక్కొక్క సంవత్సరము. ఈ సంవత్సరము తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి గుడి ఏదైతే ఉందో భద్రాచలము, ఆ భద్రాచలంలో చూసినటువంటి మంచి రామ పట్టాభిషేకము, తర్వాత శ్రీరామ కళ్యాణం చూసిన తర్వాత స్ఫూర్తి చెంది భగవంతుడు మాకు అటువంటి ఒక తలంపు కలిగించాడు. ఇటువంటిది ప్రతి సంవత్సరం అందరి దేవుళ్ళను కొలువు చేస్తున్నారు కదా, రామాయణం ఈసారి మీ ఇంట్లో మాకు చూపించమని ఒక సంకల్పం కలిగించాడు అనమాట. దాంతో మేము అందరం కలిసి ఎవరి పాత్ర వాళ్ళు వహిస్తూ వచ్చాము, ఒక టీం వర్క్ లాగా చేసాము అందరం కలిసి కూడా. దాదాపు ఒక 6 మంత్స్ నుంచి అన్నీ ఇవన్నీ సమకూర్చుకోవడము ఇట్లాంటివన్నీ మాకు ఎంతమందో వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, హుస్నాబాద్లో కానీ మాకు తలా ఒక చేయి వేసి దీన్ని అత్యంత వైభవంగా మేము అనుకున్న దానికంటే బాగా జరిగిందని మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా పిల్లలకు చాలా అట్రాక్షన్గా ఉండేది సేతు బంధనం. ఎట్లా అయితే కోతి మూకలు, తర్వాత ఉడతలన్నీ కూడా బ్రిడ్జ్ సేతు ఇండియన్ ఓషన్ మీద ఎక్కడైతే సేతు నిర్మాణానికి వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు అనేది చాలా చూపించడం జరిగింది చాలా చిన్న చిన్న బొమ్మలతోటి. కుంభకర్ణుడి పాత్ర ఏంటి, రావణాసురుడి అన్నదమ్ములందరూ కూడా విభీషణుడు, కుంభకర్ణుడు వీళ్ళందరినీ కూడా చూపించడం జరిగింది. యుద్ధము, తర్వాత ఈ ఘట్టాలన్నీ కూడా ఒక కావ్య మాలికలాగా చూపించడం జరిగింది. మా వంతు కృషిగా ఇది అందరూ చాలా అందరూ దీన్ని ఎంజాయ్ చేస్తున్నందుకు, దీనివల్ల ఎంతో నాలెడ్జ్ వచ్చిందని అందరూ మా దగ్గర ఉండే మా స్నేహితులు వీళ్ళంతా చెప్పడం కూడా మాకు మేము చేసిన దానికి సంతోషంగా ఉంది. చాలా వరకు కూడా మన ట్రెడిషన్ను మర్చిపోతున్నారు అంటున్నారు. ఇట్లాంటి ఇతిహాసాలను కావచ్చు, ఇట్లాంటి ఒక మంచి కావ్యాలను కావచ్చు, ఆదర్శపరమైనటువంటి రామాయణాన్ని ప్రతిబింబించడం ఎలా అనిపిస్తుంది? ఇట్లా యూత్కి చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది దీనివల్ల. మనం ఎప్పుడు పెరుగుతున్న కొద్దీ మన పాత విషయాలన్నీ మర్చిపోతుంటాం. జనరల్గా హిస్టరీ అనేది తెలుస్తుంది. ప్రతి ఇయర్ మేము ఏదో ఒకటి ఇలా చేస్తుంటాము. చాలా కష్టపడింది, సో మాకు చాలా నాలెడ్జ్ వస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం చూడొచ్చు, రామాయణం అంటే ఈ ఆదర్శప్రాయమైనటువంటి జీవితం గడిపిన వాళ్ళందరూ కూడా ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి ఇతిహాసాన్ని కూడా, కావ్యాన్ని అందరికీ కళ్ళకు కట్టుకట్టినట్టుగా నిలిపినటువంటి ఈ బొమ్మల కొలువు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది. రామాయణం కావచ్చు లేదా ఏవైనా ఇతిహాసాలు అవంతా కూడా ఒక మంచిని ప్రబోధిస్తుంటాయి. ఆ మంచిని మాత్రం మనం తీసుకొని మన జీవనం కూడా సాగించాలి అని ప్రతిబింబించే విధంగా కూడా ఈ బొమ్మల కొలువు కొలువై ఉన్నది. కెమెరామన్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, వి6 న్యూస్, వరంగల్.